మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాల సాయంత్రం నుంచి తీన్మార్మలన్న ఎప్పుడు విడుదల అవుతాడా అని చెప్పి ప్రజలు ఎంతగా ఎదురు చూస్తా ఉన్నారు, మీడియా కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూసింది. అంటే ఒక మనిషి కోసం ఒక వ్యవస్థ ఎదురు చూడడం ఎందుకు ఎదురు చూస్తుందంటే ఒక నిజం నిర్బంధించబడ్డది కాబట్టి. దాదాపు 28 రోజుల పాటు ఒక నిజం నిర్బంధించబడ్డది కాబట్టి సమాజం అంతా ఎదురు చూసింది. ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు శని ఎప్పుడు వదులుతుందా అనేటువంటి ఒక తాపత్రయంతో తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. అక్రమ కేసుల ద్వారా ఇప్పటికీ అనేకమైనటువంటి అక్రమ కేసులు పెట్టినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ కేసుల ద్వారా కేసీఆర్ కేవలం పోలీస్ సెక్షన్లను నమ్ముకున్నాడు, మేమే వీకర్ సెక్షన్స్ నమ్ముకొని బతుకుతా ఉన్నాం. కేసీఆర్కు మాకున్నటువంటి తేడా అది. కేసీఆర్ మీద కేసీఆర్ తీన్మార్ మలన్న మీద పెట్టిన ఏం కేసులు? మర్డర్ కేసులా? 307 కేసులా? తీన్మార్ మలన్న కొన్ని వందల మందికి ఆపరేషన్లు చేయించి ఎంతోమందికి ప్రాణం పోసినోడు తీన్మార్ మలన్న. నిరుద్యోగుల ప్రాణం తీసినోడు కేసీఆర్. రైతుల ప్రాణాలు తీసినోడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అనేక మంది ఉద్యోగుల ఉసురు పుచ్చుకుంటున్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ మర్డరర్ కేసీఆర్. అటువంటి కేసీఆర్ ఇవాళ ప్రశ్నించే వాళ్ళపైన, సమాజం బాగుగోరే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి ఇవాళ నిర్బంధిస్తామనుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నీ మూర్ఖత్వం అది. ముందు నీళ్లు సక్కదిద్దుకో. తీన్మార్ మల్లన్నకు జైలు కొత్తనా? మీ కుటుంబానికి కొత్త, రేపు పొద్దుగాల పోతే. ఇక మరిన్ని వివరాలన్నీ రేపు ఎల్లుండి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మిత్రులు సోమశేఖర్ అన్న కానీ మా లీగల్ టీం కానీ ఇంకా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఒకటైతే ఈ మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా, తీన్మార్ మల్లన్న మీద ఇంకా 300 కేసు పెట్టినా కూడా తీన్మార్ మల్లన్నలో అనువంతా కూడా మార్పు రాదు. ఈ గొంతు ప్రజల పక్షమే, ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటుంది. క్యూ న్యూస్ యథావిధిగా నడుస్తుంది. మారాల్సింది కల్వకుంట్ల చంద్రశేఖరరావే, తెలంగాణ సమాజం కాదు. ఆయన కుటిల నీతి, ఆయన దమన నీతి, ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు మారాలి తప్ప ఇంకొకటి లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచాల్సినంత దోచిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇక దేశాన్ని ఉద్ధరిస్తాను పోతా ఉన్నాడు. ఆ దేశోద్ధారకుడు ఎంత దూరం పోతాడు, ఏం కథ, ఈ వివరాలన్నీ భవిష్యత్తులో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా నాకు అండగా నిలబడినటువంటి మిత్రులందరికీ పేరు పేరున, ముఖ్యంగా మిత్రుడు సోమశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే మా లీగల్ హెడ్, ఎవరైతే మేము ఇక్కడి వరకు రాగలిగినామో, ఇంకా మా లీగల్ బ్యాటిల్ చేస్తూ ఉన్నాడో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అరాచకాలకు ఎదురొడ్డి నిలబడి పోరాడుతున్నటువంటి మా లీగల్ హెడ్ చంద్రశేఖర్, మన శరత్ కుమార్ గారికి, అలాగే మా లీగల్ టీం చంద్రశేఖర్, అలాగే శ్రావణ్, మిగతా నరేష్, మిగతా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ఈ వ్యవహారాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన నడిచే విధంగా నీకు దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా. ఇక ఇవాళ నా కుటుంబాన్ని, నా కుటుంబానికి గతంలో 74 రోజులు దూరం చేసినావు, ఇవాళ 28 రోజులు దూరం చేసినావు, అన్ని కలిపితే సెంచరీ అయింది. నీ సెంచరీలు కూడా నమోదు కావాలని కోరుకుంటాను. ఏడ సెల్ ఫోన్ ఉంటే అయిపోయా, మార్నింగ్ న్యూస్ వచ్చినట్టే, దానికి ఏం పరిశాన్ లేదు. వాళ్ళు అనుకుంటున్న ఆఫీసుల కాడ మార్నింగ్ న్యూస్లు నడిపోయి నేను ఏడుంటే గాడికి వెళ్ళి నడుస్తాయి. ప్రగతి భవన్లకి పరిపాలన నడిచినప్పుడు, పామౌజులకి నడిచినప్పుడు మార్నింగ్ న్యూస్ నా ఇంట్లోకి నడవాలా? రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.